రోహిత్ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంతసేపు ఎన్ని అవర్స్ నుంచి బయట ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్ట్ చేశానంటే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బికాజ్ ఆయన నేచర్కి అమ్మాయిలు ఇష్టపడకుండా ఉండదు కంపల్సరీ. అంటే ఆయన ఒక ఇన్స్పిరేషన్, జెలస్ ఫీల్ ఉండదు అమ్మాయిలు ఇష్టపడదు? నో నో నో, నథింగ్ లేదు. ఇది ఎందుకు మనము అంటే ఇప్పుడు మహేష్ బాబుని, అల్లు అర్జున్ని ఇంత అమ్మాయిలు లైక్ చేస్తారు, సో పాపం వాళ్ళ వైఫ్స్ ఫీల్ అవుతారా? కాదు, ఇట్స్ దేర్ లైకింగ్, దేర్ ఓన్ వే ఆఫ్ షోయింగ్ దేర్ లవ్. కానీ వైఫ్ అయితే నేనే కదా, నేనెందుకు జెలస్ ఫీల్ అవుతా? ఓకే, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీలింగ్? టాప్ ఫైవ్లో ఉన్నారు కదా. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, అంటే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంత జెన్యున్గా, అంత పాజిటివిటీతో బయట రావడం అనేది ఐ డోంట్ థింక్ సో ఇప్పుడు దాకా ఎవరిది అంతగా ఉందని. సో అది నాకు చాలా అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక ప్రౌడ్ వైఫ్ లాగా ఫీల్ అవుతున్నాను నేనైతే. చూసాం మిమ్మల్ని, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. ఓకే, అంటే టాప్ త్రీలో కానీ టూలో కానీ అట్లా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అవును, నేను అట్లీస్ట్ రన్నర్ అప్ అండ్ విన్నర్ ఆ రెండిట్లోనే ఎక్స్పెక్ట్ చేశాను నేను, బికాజ్ అలాంటి నేచర్ ఉండడం అనేది ఇట్స్ వెరీ రేర్. అండ్ బయట రెస్పాన్స్ చూసి కూడా ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ రోహిత్ ఆ సిచ్యువేషన్లో ఆ లెవెల్లో వెళ్తారని. ఎందుకంటే బయట మీకు కూడా తెలుసు చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు రోహిత్, టు బీ ఫ్రాంక్. ఒక ఫ్యామిలీ మెంబర్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు, సో నా ఎక్స్పెక్టేషన్స్ అక్కడ వరకు వెళ్ళింది. ఓకే, అంటే ఏదన్నా మైనస్ అయి ఉండొచ్చు అందుకనే అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? లేదు, మైనస్ అయితే ఏం అవ్వలేదు, బట్ ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్. ఓకే, అంటే ఎలిమినేషన్ అంటే మనకి జనాలు వేస్తుంటారు కదా ఓట్లు, దానివల్ల ఏమన్నా అంటారా? ఇప్పుడు నేను ఎంతమందితో బయట మాట్లాడాను, నాకు ఎంతమంది మెసేజెస్ పెట్టారు, దాంతో అయితే ఐ డోంట్ థింక్ సో జనాలు తక్కువ ఓట్స్ వేసి ఉంటారు. ఐ మీన్ వాళ్ళైతే ఓట్స్ వేసి, బట్ ఇఫ్ అదర్స్ గాట్ మోర్ ఓట్స్ వీ కాంట్ డూ ఫర్ ఎనీథింగ్ ఫర్ దట్, దాన్ని మనం ఏం చేయలేము. బట్ నాకు వచ్చే వరకు అయితే ప్రతి మనిషి ఐ ఆల్వేస్ అంటే ఒక్కటే పాజిటివ్ నోటే వచ్చేది రోహిత్ దగ్గర నుంచి. అండ్ మనం ఎక్కడైనా ఏదైనా ప్రోమోస్ పెట్టినా కింద కమెంట్స్లో కూడా రోహిత్ 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 రోహితే వచ్చేది ఎక్కువ. సో ఒకవేళ ఎక్కువ కనిపించలేదు అనుకో రోహిత్ స్క్రీన్లో, ఎందుకు రోహిత్ని స్క్రీన్ ప్లేస్ ఇవ్వట్లేదు అని గొడవ కూడా పెట్టేవాళ్ళు. సో అంటే దిస్ టు ఫైట్ ఫర్ హిమ్ సో మచ్ చాలా. సో ఐ డోంట్ థింక్ సో లైక్ జనాలు తక్కువ ఓట్స్ అనేది, జనాలు అయితే వాళ్ళు దే పుట్ దేర్ బెస్ట్, బట్ తన మేబీ ఇప్పుడు ఎవరు విన్ అయ్యారు వాళ్ళకి ఎక్కువ పడింది కొంచెం. మీరు వచ్చేసిన తర్వాత రోహిత్ గారు ఎక్కడైనా డౌన్ అయ్యారు అని మీకు అనిపించింది పని? లేదు, యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం లో అయ్యారు, బట్ హీఈస్ లైక్ వెరీ లైక్ ఆయన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని ఎట్లా డీల్ చేయడం అనేది ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే రోహిత్ దగ్గర నుంచే నేర్చుకోవాలి. నేను కూడా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా లైఫ్లో. సో బేసిక్గా హీ నోస్ హౌ టు ఓవర్కమ్ సిచ్యువేషన్స్, హౌ టు డీల్ విత్ సిచ్యువేషన్స్. మనంని మనం ఒక్కళ్ళు వెళ్ళిపోనారంటే వదలకూడదు, అయ్యో వెళ్ళిపోయారు ఏడుసుకుంటూ. దట్స్ నాట్ ద వే టు డీల్ విత్ ఎనీ సిచ్యువేషన్. సో హీఈస్ నాట్ లైక్ దట్. సో హీ పిక్డ్ అప్. ఓకే, రేవంత్ గారి గురించి చెప్పండి, లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా రేవంత్ గారు విన్నర్ అవుతారు అని? యా, విన్నర్ అవ్వచ్చు అనేది ఉండేది, ఎందుకంటే ద వే హీస్ టు ప్లే అండ్ ఆల్, ఓన్లీ గేమ్ పరంగా చూస్తే నాకు అనిపించింది దట్ హీ ప్లే ఉండొచ్చు. ఓకే, టాప్ ఫైవ్ అన్నప్పుడు వీళ్ళ ఐదుగురులో మీరు ఎవరిని అనుకున్నారు? ఫస్ట్ అయితే నేను రోహిత్ని అట్లీస్ట్ రన్నర్ అప్ ఆర్ విన్నర్లోనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు. అండ్ టాప్ ఫైవ్లో సెకండ్ ఆప్షన్ ఏంటంటే రేవంత్ అని అనుకున్నాను నేను. రోహిత్ గారిని మిస్టర్ పర్ఫెక్ట్ కాకుండా యాజ్ అ వైఫ్గా ఇంకొక వర్డ్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? హీస్ అ వెరీ యూనిక్ పర్సన్, సో యూనిక్ పర్సన్కి ఒక యూనిక్ నేమ్ ఉండాలి, ఆలోచించి చెప్తాను. బట్ యాక్చువల్లీ హీఈస్ పర్ఫెక్ట్. ఆయన ప్రతి విధంలో అయినా ఏదైనా బిగ్ బాస్ ఇచ్చిన టైటిల్ అయితే నేను ఇంకా నేనేం దానికి దాటి ఏం చెప్పలేను, ఎందుకంటే అది ఇచ్చిన టైటిలే చాలా బాగుంది, మిస్టర్ పర్ఫెక్ట్ అనేది. నాకైతే అదే నచ్చేసింది బాగా. ఇక్కడ నుంచి మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలిచేస్తారా? నాకు స్టార్టింగ్ నుంచి మిస్టర్ పర్ఫెక్ట్, అది బిగ్ బాస్ ఇచ్చేసి టైటిల్ ఇచ్చేసి దాన్ని అప్రూవ్ చేసేసారు అంటే జనాల ముందు. ఇప్పుడు దాకా నాకు మిస్టర్ పర్ఫెక్ట్, జనాలకి తెలియదు కదా ఆయన ఏంటి, కానీ ఇప్పుడు జనాలకి కూడా అది ప్రూవ్ అయిపోయింది. థ్యాంక్ యూ.